ప్రజానీకానికి అందరికీ కూడా తెలిసిన విషయం, లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలోని 7 లయన్స్ క్లబ్ జిల్లాలతో కలిపినటువంటి మల్టిపుల్ 320 ఏరియా ఎల్సీఐఎఫ్ లీడర్ అయినటువంటి లైన్ డాక్టర్ జి బాబురావు గారి జన్మదినం సందర్భంగా మరి వారి ఆర్థిక సహాయంతో, అలాగే మన జిల్లాలోని 320 జిల్లాలోని లైన్ నాయకులు క్లబ్బులు సంయుక్త నిర్వహణలో మరి ఈ రోజున భారీ ఎత్తున 4 రీజియన్లో కలిపినటువంటి అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది. మరి ఇంటర్నేషనల్ లక్ష్యాల్లో ఒకటైనటువంటి హంగర్ రిలీఫ్ కార్యక్రమం సందర్భంగా మరి ఈ రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కుషాయిగూడ పర్మనెంట్ ప్రాజెక్టు, అలాగే మెల్విన్ జోన్స్ ప్రత్యక్ష సాక్షిగా సుమారు 700 మందికి మరి ఇక్కడ అన్న వితరణ కార్యక్రమం చేయటం జరిగింది. అలాగే మిగతా మా 3 రీజియన్స్లో కూడాను మరి ఈ కార్యక్రమం నిరాకాటంగా జరుగుతూ ఉంది. మరి ఈ రీజియన్ చైర్పర్సన్ అయినటువంటి లైన్ వి హరిహర సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో వారి 3 జోన్ చైర్పర్సన్సు, అలాగే వారి 12 క్లబ్బులకు సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి వాలంటీర్ వర్క్ చేయటమే కాకుండా వారందరూ కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తమ వంతు విరాళాలని తమ వంతు శాయశక్తులా ఇక్కడ పాటుపడ్డారని చెప్పేసి తెలియజేసుకోవడానికి ఈ జిల్లా సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా చాలా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 గవర్నర్ లైన్ పి రవీంద్రనాథ్ గుప్తా గారు, యాజ్ పర్ హిస్ అడ్వైస్ అండ్ గైడ్ లైన్స్, అవర్ ఎల్సీఐఎఫ్ ఏరియా లీడర్ డాక్టర్ జి బాబురావు గారు బర్త్డే వీఆర్ సెలబ్రేటింగ్ అట్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మల్కాజిగిరి పర్మనెంట్ ప్రాజెక్ట్ సెంటర్ లయన్స్ క్లబ్ కుషాయిగూడ హాస్పిటల్. అరౌండ్ 700 పువర్ పీపుల్ వీఆర్ సర్వింగ్ ది ఫుడ్. దీనికి మన సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ఆవుల గోపాలరావు గారు ఇనాగురేటెడ్ దిస్ ఫంక్షన్. సో ఐ థ్యాంక్ ఆల్ ది జోన్ చైర్పర్సన్ అండ్ ఆల్సో ఆల్ ది క్లబ్ లీడర్స్ ఫర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ వండర్ఫుల్ యాక్టివిటీ. థ్యాంక్ యూ. లాంగ్ లీవ్ లైనిజం. ఈరోజు మన బాబురావు గారు అండ్ మన లైన్ నంబర్ అయినటువంటి ఆయన జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకు 200 ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. మన బాబురావు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎంతోమంది ఆహారం భోజనం చేసి వారి ఆకలిని తీర్చుకోవడం జరిగింది.